విద్యార్థులు చెడు అలవాట్లు వ్యసనాలకు దూరంగా ఉండాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ వెంకటేశ్వర్లు హాజరై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, జిల్లా అధ్యక్షులు మంద అనిల్, ఉపాధ్యక్షులు గుండెలి కళ్యాణ్, కుర్ర రాకేష్, మండల గర్ల్స్ కన్వీనర్ యశోద, మండల కార్యదర్శి నవీన్ తదితరులు పాల్గొన్నారు. మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడి చాలా మత్తు పదార్థాలకి బానిసాయి, చాలా నష్టపోయి ఎంతో మళ్ళీ చదువుకుందామంటే కూడా చాలా ఇబ్బందులు పడుతూ కాలేజీలో పోకుండా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ దీని మీద చూసినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి భావి భారత పౌరులైనటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ప్రతి కవిదేతలకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటిది. మత్తు పదార్థాలు నేను కూడా ఈ మధ్య కాలంలో చూస్తున్నాను, చాలామంది మన ముస్తాబాద్లో కూడా చూస్తే చాలామంది పిల్లలు కూడా ఎయిత్ నుంచి స్టార్ట్ అవుతున్నారు. వాడు పెళ్ళి ఉన్నది ఆ ఏరియాలోనంటే ఆ డీజేకి ఎగరడానికి అని చెప్పేసి కొంతమంది ఫ్రెండ్స్ని తయారు చేసుకోవడం, సిగరెట్లు అలవాటు కావడం, సిగరెట్లతో పాటు ఫస్ట్ థమ్సప్లు అంటాం, థమ్సప్ల తర్వాత ఇంకో మందికి అలవాటు కావడం. అదేవిధంగా చాలామంది గంజాయి కూడా చాలామంది మన మండలంలో కూడా చాలామంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా నా దగ్గర చాలామంది ఉన్నాయి. ఇంకా కూడా స్కూల్ స్టేజ్లో కూడా రీసెంట్గా మన గర్ల్స్ హై స్కూల్లోనే ఒక ఇద్దరు ముగ్గురు పిల్లగాలు ఇదే గంజాయి అలవాటు పడి బొమ్మలు వేసి తెలుగు టీచర్స్ని కూడా కామెంట్ చేయడం జరిగింది. వాళ్ళు గంజాయి అలవాటుతో వాళ్ళు తెలియక ఏం చేస్తున్నాము ఎవరిని ఏమంటున్నాం అన్నది ఇబ్బంది చేసుకుంటూ ఈ విధంగా తయారవుతున్నారు. కాబట్టి ఇట్లా గంజాయి అనేది తల్లిదండ్రులు కూడా ఏమంటున్నాము ఏం చేస్తున్నాము మన పక్క సోదరులు ఏమంటున్నాము ఏమవుతుంది ఆ సిచ్యువేషన్ తెలియకుండా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు తెలియజేసేదంటే మీరు భావి భారత యువత మొత్తం కూడా పెడుదారుల వైపు తింటా ఉంది, వాళ్ళ జీవితాలను మొత్తం కూడా నాశనం చేసుకొని ఒక లక్ష్యం అనేటువంటిది ఏది పెట్టుకోకుండా వాళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా భుగించేటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం. కాబట్టి మరి ఇలాంటి విద్యార్థులకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించాలని మాకు వచ్చినటువంటి ఆలోచన దానికి ఎస్ఐ గారితో పంచుకోగానే బాగుంటుంది పెట్టడానికి నేను కూడా దానికి గెస్ట్ అవ్వచ్చి విద్యార్థులందరూ కూడా సంవత్సర సందేశం ఇస్తానని చెప్పడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ఏదైతే టీనేజ్లో ఒక విద్యార్థి ఎలాంటి లక్ష్యం ఎంచుకోవాలన్నా ఆ విద్యార్థి ఏ విధంగా ముందుకెళ్ళాలన్నా ఈ ఏజ్ అనేటువంటి చాలా కీలకం. 16, 17, 18, 20 దాకా కూడా విద్యార్థి తను తీసుకున్నటువంటి నిర్ణయం మంచి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలో ఉన్నతమైనటువంటి లక్ష్యం వైపు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ టైంలోనే ఒక జీవితాన్ని మొత్తం ఆలోచన అనేటువంటిది వేరే రకంగా ఉంటే ఇక్కడనే అర్ధాంతరంగా జీవితం ఆగిపోయేటువంటి పరిస్థితులు. ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి ఎంతనన్నా యువత విద్యార్థులు చాలా కీలకమైనటువంటి వాళ్ళు. అలాంటి విద్యార్థులు ఎలా ఎటువైపు వెళ్తున్నారనేటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రోజు చూస్తూ ఉన్నాం అమ్మాయిల పైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దీని అందరికీ మరి కారణం ఏంటి? మరోవైపు గంజాయితో యువత మొత్తం తన జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. బైక్ పైన తిరుగు బయటికి వెళ్తూ తాగుతూ బైక్ నుంచి కింద పడి చనిపోయినటువంటి పరిస్థితి అయితే మరి ఒక జీవితం ఒక మానవునికి జీవితం అనేటువంటి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. అలాంటి జీవితాన్ని అర్ధాంతరంగా మధ్యలో ఈరోజు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దాని కారణం ఎవరు? మనం కాదా? ఒక విద్యార్థిగా యువతగా మనం కాదా? మన చేతిలో ఈరోజు మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో మార్పు ఆలోచన అనేటువంటిది మంచి ఆలోచన ఉంటే మనము మంచి వైపు అడుగు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆలోచన అనేటువంటి చెడుగా ఉంటే మనం చెడు వైపు ఆలోచన ఉంటుంది. మరి మంచి చెడ్డ వల్ల నష్టపోయేది ఎవరు? మనము మన కుటుంబం. మనందరం కూడా పేద మధ్య తరగతి కుటుంబాల నుంచి చెందినటువంటి విద్యార్థులు. మన తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి వ్యవసాయ ఆధారిత కుటుంబాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి కొంతమంది కూడా విదేశాలకు వెళ్ళి మా కూతురు కావచ్చు కొడుకుని కావచ్చు మంచిగా చదివించాలి మనం ఒక ఉద్యోగాలు స్థిరపెట్టాలనేటువంటి లక్ష్యంతో మన కోసం చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేస్తున్నటువంటి సందర్భం. కాకపోతే మనం ఏం చేస్తున్నాం? కళాశాలకు వస్తున్నాం, కళాశాలకు వచ్చి మరి చదువుకుంటున్నామా? చదువుకుంటున్నాం. కాదు చదువుతున్న దాంతో అంత ఎంతవరకు మనకు మరి లాభదాయకమో నష్టదాయకమైనటువంటి ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది.